రాంచీ వేదికగా భారత్ ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ ఆసక్తికరంగా మొదలైంది భారత బౌలర్ల దెబ్బకు ఆరంభంలోనే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ అనూహ్యంగా బస్బాల్ ఆటకు గుడ్ బై చెప్పింది ఈ సిరీస్ లో తొలిసారి టెస్ట్ ఫార్మాట్ కు తగ్గట్టే ఆడి నిలదొక్కుకుంది ఫలితంగా తొలి రోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి రాంచీ పిచ్ను చూసి ఇదేదో తేడాగా ఉంది అని ముందే అనుకున్న ఇంగ్లీష్ టీం తొలి రోజు ఫస్ట్ సెషన్ లో వెంట వెంటనే ఐదు వికెట్లు కోల్పోవడంతో బస్బాల్ కు స్వస్తి పలికి అసలైన టెస్ట్ ఆడేందుకు యత్నించింది ఓవర్ కు నాలుగు లేదా ఐదు పరుగుల రన్ రేట్ కూడా దాటి ఆడే ఇంగ్లాండ్ రాంచీలో తొలి రోజు రన్ రేట్ మూడు పాయింట్ నాలుగు ఆరంభంలోనే అరంగేట్రం బౌలర్ ఆకాష్ దీప్ ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు ఈ పరిస్థితుల్లో జోరూట్ ఇంగ్లీష్ టీం ను ఆదుకున్నాడు ఈ సిరీస్ లో తొలి మూడు టెస్టుల్లో ఫ్లాప్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రూట్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు వికెట్ కీపర్ ఫోక్స్ తో కలిసి ఆరు వికెట్ కు నూట పదమూడు పరుగులు పార్ట్నర్షిప్ నెలకొల్పాడు దీంతో ఏడు క్రాలే రాణించగా చివరిలో రాబిన్సన్ దాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ తడబడి నిలబడింది మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఏడు వికెట్లకు మూడు వందల రెండు పరుగులు చేసింది రూట్ నూట ఆరు రాబిన్సన్ ముప్పై ఒక్క పరుగులతో క్రీజ్ లో ఉన్నారు భారత బౌలర్లలో అరంగేట్రంలోనే ఆకట్టుకునే ఆకాశ దీప్ మూడు వికెట్లు పడగొట్టగా సిరాజ్ జడేజా అశ్విన్ ఒక్కో వికెట్ పడగొట్టారు రెండో రోజు తొలి సెషన్ లోనే ఇంగ్లాండ్ ను ఆల్అౌట్ చేస్తే భారత్ పట్టుబిగించే అవకాశం ఉంటుంది